మన లాస్ ఆండోస్లో ఈరోజు సాయంత్రం సునామీ వస్తుందంట అందుకే నేను ఏం చేస్తానంటే మొత్తాన్ని తినేయడం అనేది తెచ్చుకుంటా అన్నమాట ఒందరు స్టోర్ అవుతా ఉంది వెళ్ళి గుడ్లు బాలు అన్ని తెచ్చుకుందాం ఇంకా ఏది దొరికేది అంతే ఇంకా బ్రెడ్ రైస్ అన్ని వేసుకొచ్చడమే ఇంకా అందుకే అన్నయ్య నన్ను పంపించాడు అంకుల్ ఉన్నాండి అంకుల్ రెండు నిమిషాలు సునామీ వస్తుంది అంకుల్ ఏంటంటే కొనుక్కొచ్చుకోండి అంకుల్ మన లాస్ అండ్స్ వాళ్ళకి ఏంది లేదయ్యా ఉండండి అంటే గొద్దన్లే లేనంటే ఎందుకంటే ఉపయోగపడతారా పొద్దున్న పొద్దున్నే సర్లేని గేసి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోయి ఇంకా మా నాన్న దగ్గర గుడ్లు కొనుక్కుందాము అన్న నొస్తా అన్న అన్న ఒక డజన్ గుడ్లు అన్న తొందరగా అన్న సునామీ వస్తుందంట ఏంటి గుడ్లు లేవా ఏందన్నా ఎందుకన్నా ఈ స్టోర్ పెట్టిందు ఏందయ్యా ఇది గుడ్లుతో పన్నీ ఉన్నాయి ఇక్కడ గైస్ గుడ్లు లేవంటే ఇక్కడ నాకు మెయిన్ గుడ్లు కావాలన్నమాట సాయంత్రం ఇంకా ఆమ్లెట్లు వేసుకోవడానికి అవే లేవంటే ఇంకా అర్థం గైస్ ఇక మన స్టోర్ అంతే అనమాట ఇక్కడ కొన్ని వస్తువులు ఎత్తు ఉన్నాయి ఇంకా జోబీలో ఎత్తుకెళ్దాము ఓకే బాబాయ్ ఇంకా పోయేస్తలే పోయేస్తాలే బాబాయ్ ఏంది బాబాయ్ ఇది గుడ్లు తెచ్చుకో బాబాయ్ లేవు నువ్వైనా పెట్టు ఏంది బాబాయ్ ఇది సర్లైన్ గైస్ మన బాబాయ్ దగ్గర లేవంట గుడ్లు ఇంకోటి గైస్ ముందర సో మార్కెట్ ఎంత ఉందనమాట ఆ మార్కెట్ లో మనకైతే ఉండొచ్చు గుడ్లు వెళ్ళి తెచ్చుకుందాం ఇంకా కమాన్ ఆశించి అని పోనీ ఇంకా అన్న మాత్రం మెట్టితో వాన్ చేస్తాడు గుడ్లు లేకపోతే అన్నయ్య గైస్ మొత్తం కమాండింగ్ అయితే వేస్తూ ఉంటాడు ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయింకా గుడ్లు తెచ్చేసుకుందాము ఇదే గైస్ ఆ మార్కెట్ దీంట్లో అన్నీ అయితే ఉంటాయి అనమాట చూద్దాం ఇంకా ఈ రోజు దొరుకుతా లేదనేసి ఎందుకంటే ఈరోజు మన లాస్ అండ్ రోజు సునామీ వస్తుందంట సాయంత్రము అందరు జనాలు వేసుకెళ్ళిపోయి అంటారు అదే కేసు బాబాయ్ కూడా చెప్పాడనమాట పోయేటప్పుడు పొద్దున్నే స్టాక్ అయిపోయిందంటే ఇప్పుడు నేను మధ్యాహ్నం అయితే అనమాట ఏందో ఆయన దరిద్రం అన్నీ నాకు లేట్లుగా అయినా కనిపిస్తాయి సర్లైన్ గైస్ ఇంకా ఇక్కడ ఏదో మార్కెట్ ఏందయ్యా మొత్తం మూసిపడితో పెరు మొత్తం దుకాణాలు ఎత్తేసారు కదా మావా గైస్ అప్పుడే అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటా అన్న నస్తే అన్న నస్తే అన్న ఏందన్నా ఇది ఏం దీలేదు ఇక్కడ షాట్ మ్యాన్ గైస్ ఇక్కడ ఏం తీయలేదు అనమాట ఇప్పుడు ఏం చేయాలరా నేను వాహ్ ఏంది కేసు క్యాప్లు ఎత్తున్నాయి అనమాట క్యాప్లు ఎందుకు వేస్తామ కేపులు మనకొద్దు గాని ఇంకా ఏందో ఆ స్వామి నాకు ఏంటివి దొరకవు సరళం గేసి ఇంకా ఆంటీ ఆంటీకి గుడ్లు ఉన్నాయంటే ఆంటీని అడిగితే లో ఉన్నాయంట ఆయన తెలియదు అంట ఇంకా ఏం చేద్దాము ఏం చేద్దాము అన్న ఫోన్ చేసి చెప్దామా అన్న మెట్టుతో వాన్ చేస్తాడేమో అన్న ముందే చెప్పాడు గైస్ తొందరగా వెళ్ళి నేను ఏం చేస్తానంటే సిటీ అంతా రౌండ్లు కొట్టి ఇప్పుడైతే వచ్చాయనమాట ఇక్కడ కళ్ళద్దాలు టోపీలు తప్ప ఏంటివి లేవు సర్లేండి ఇంక ఇంటికే వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోయి ఇంక పడుకుందాం అనమాట ఇంకా మన ఫుడ్ ఉన్నది గైసి ఇంకా సునామీ వచ్చిందనుకోండి ఇంకెళ్ళి అర్థం కావట్లేదు ఇంకా సర్లేండి వెళ్ళిపో ఏముంది చెప్పండి ఏముంటే తిండమే అనమాట ఇక్కడ స్టాక్ మాత్రమైతే ఉంది యో ఏందా ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏం లేదన్నమాట ఏందయ్యే ఇది ఒక స్టోర్ కూడా ఓపెన్ చేయండి అయ్యాస్తాం ఇక్కడ హోటల్ మాత్రమైతే ఉందమ్మా హోటల్ ఉందన్న హోటల్ ఉంది హోటల్ ఉంది అన్న ఏందన్నా ఇది అరే బాబాయ్ వచ్చేసి ఐస్ క్రీమ్ రా అరే నా బండి ఎందరూ నెట్ అయిపోయింది ఎవడరా నా బండిని గుద్దింది యో ఎవడయ్యాడు గుద్దింది ఇది పోలీస్ బండా పోలీస్ అంకుల్ ఎందుకు అంకుల్ నా బండిని గుద్దారు మీరు ఎందుకు అంకుల్ అంకుల్ మీకు డ్రైవింగ్ నేర్పించింది తను తను బండి తన్నా నా బండినే గుద్దుతావా నా బండినే గుద్దుతావా అంకుల్ మీరే కదా నా బండిని గుద్దిందా నా బండి నాకు తెచ్చింది నా బండి నాకు తెచ్చింది ఎందుకు అంకులు గుద్దారు మీరా అంకుల్ మీ డ్రైవింగ్ నేర్పించింది ఏందో ఏందోగా గుద్దేశాడు గుద్దేశాడనమాట బండికి ఎవడయ్యా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ నా బండికి అయ్యో ఏందో ఇటు చూడు ఇటు చూడా కొడతా 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 నా బండిని గుద్దుతానువా నా బండి నాకు తెచ్చి నా బండి నాకు తెచ్చి నా బండి నాకు తెచ్చి 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 నా బండి తెచ్చి మా అన్న మెట్టితో కొడుతున్నా నా బండి నాకు కావాలి నా బండి నాకు కావాలి ఎవడు గుద్దామన్నాడు నిన్ను ఎవడు గుద్దామన్నాడా ఎరా నా కొడక నన్నే గుద్దుతావా డ్యూటీలో ఉన్న పోలీసునే గుద్దుతానువా దన్ను దన్ను ఎవరానికి పిల్ల బచ్చా బచ్చ ఎవడో గుద్దేసి వెళ్ళిపోతే నా మీద నా మీదికి వస్తావా నేను గుద్దలేదయ్యా ఎవడో వచ్చేసి పడేసి వెళ్ళిపోయా పద్ధతి లేదు పెద్దోళ్ళంటే విజన్ లేదు గుద్దు నా కొడుకినా ఈ నా కొడుకుని ఏం చేస్తానంటే ఇప్పుడు బండి ఎక్కిచ్చేస్తా బండి ఎక్కిచ్చి ఇంకా స్టేషన్ దగ్గర తీసుకెళ్ళిపోతే వీడికి ఉంటుంది ఈ రోజు మాత్రం వీడికి ఫోర్త్ డిగ్రీ ఇస్తా పల్లబచ్చా నన్నే గుద్దుతావు బండి ఎక్కిచ్చావుడు ఎక్కలేడు కదా ఓ బండి చేస్తా బండికే కట్టేసా ఈ బండి ఇబ్బంది నేను గుద్దానా ఏ అబ్బా డోటీలో ఉన్న పోలీస్ వచ్చి కుదుతారా నువ్వు పిల్లబచ్చా మీ పేరెంట్స్ ఎక్కడ్రా ఈ నేసుకెళ్ళిపోతే వీళ్ళన్న ఎవడో ఉన్నాడంట ఆడొస్తాడంట అత్తలు అయిపోయారా లాస్ట్ ఆండస్ పోలీస్ అంట ఈ ఇంకా లోపలేము ఇంత లేడీయుడు పిల్లబచ్చాగాడు నన్నే వచ్చి కొడతాడు అంత పెద్ద హీరో అయిపోయాడు ఏ అబ్బా పిల్లబచ్చా ఓ బండి చేస్తాను నా బండి ఇక్కడ ఆపేస్తా ముందర బండి పార్కింగ్ అద్ది ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తానంటే కాసేపు సెల్లులో పెడతా అరే బండి ఎత్తానరా ఇదేంది షటర్ ఓపెన్ అవ్వట్లే షటర్ ఓపెన్ షటర్ ఓపెన్ ఇది ఓపెన్ అవ్వట్లేదు సడిపోయింది అనుకుంటా మెకానిక్ మాకు ఫోన్ చేస్తా ఫస్ట్ వచ్చేసి నా బండి ఇక్కడ పార్కింగ్ వేద్దాము ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదా ఓపెన్ అది ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయింది దీంట్లో బండి పెట్టేద్దాం ఇంకా అరే వీడు వచ్చేసి కొంచెం సైజు తక్కువ ఉన్నాడు కాబట్టి ఇంకా సంకల్ వేసుకెళ్ళిపోతా రే నన్నే కొడతావు చోటు నెట్ట కొట్టాడు మొత్తం రక్తం వచ్చేసింది వీడు పిల్లోడైనా సరే వీడి బాడీలో చాలా కసవుతా ఉంది చూపిస్తా చూపిస్తా ఇన్ని మాత్రం గ్యారంటీ లో చేపిస్తా ఆడి మీద రిపోర్ట్ అయితే రాసి అనమాట అన్న ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే మనం సెల్లో పెట్టాలి సెల్లో పెట్టేసా నిన్ని ఇప్పుడు వచ్చేసి మీద కొంచెం మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి అసలు ఈయన ఎవడు ముందే ఎవడైనా కొట్టాడా మొత్తం ఎంక్వైరీ చేయాలి ఎర్రే పిల్లబచ్చా ఆ మీందే ఆస్తావా ఇంత లేవు నువ్వు చూపిస్తా చూపిస్తా నా పవర్ చూపిస్తా ఎంతమందిని కొట్టుంటావారు ఇలా నువ్వు ఇన్ని కోర్టుకి తీసుకెళ్ళి మొత్తం అంతా వీడికి ఉంటుంది ఈడు గ్యారంటీ బిజన్లే వేస్తాను ఈడు ఇప్పుడు ఇంక బయటికి రాలేడు రే యాడున్నాడు ఈడు లోపలేదు పెట్టారు మనోళ్ళు ఏడున్నావు ఏడున్నాడు ఈడు రే ఏడున్నారా రే వస్తాను వస్తున్నా నన్నే కొడతావురా నువ్వు ఇంత లేవు నీ బండి నేను కాదురా గుద్దింది ఎవడో వేరాడు గుద్దాడు ఏ నన్నే కొడతా ఊరుకురికి కొడతావా ఎంతమందిని కొట్టావురా రాస్కెల్ అన్నే నన్నే కొడతావా కొంటది ఈరోజు ఫోన్ చేసుకో మెల్ల ఫోన్ చేసుకో నిద్ర ఫోన్ లేదు కదా ఇంత లేవు నువ్వు నన్నే కొడతావా ఉంటది ఉంటది నీకు గ్యారెంటీ ఉంటది ఈడు గాడు పొద్దున్న వచ్చేసి తొమ్మిది పంపించా ఇప్పుడు టైం చూస్తా అంటే పన్నెండు అవుతుంది అనమాట అరే షించాన్గా నీకు ఏం చెప్పాను నేను వెళ్ళి గుడ్లు తీసుకొని రామంటే అంటే నువ్వేం పెడతాను గుడ్ల ఏందో ఆ గాడు మాట వినడు పద్ధతి లేదు ఏంది లేదు సరళంట్గా వెళ్ళి చూద్దాము ఆడికి వచ్చేసి ఏం చేశారంటే మన పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చేసి ఒక పక్కన మార్కెట్ అయితే ఉందనమాట ఆ మార్కెట్ అయితే పంపించి ఆడొచ్చేసి చేసే పని ఇంత అతి మాత్రం మాది చేస్తాడు పనులు మాత్రం చేయడనమాట సర్లేండి నా బండి వేసుకెళ్ళిపోయాడు ఎందుకు రాంచాన్గా నీకు బండి అంటే వినడయ్యా ఆడు ఎందుకు ఇంటాడయ్యా నా మాట కూడా వినట్లేదు ఈ గెరాజ్ ఒకటి అయ్యా ఇది కూడా నా మాట వినట్లేదు ఓపెన్ చేయి ఓపెన్ చేయి దీంట్లోనే ఉండిపోయిందిరా నా బండి ఏందో కలిసి ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది అనమాట నాలుగు వేస్తే ఏందో అని అంటే ఎవడికి భయం లేదు ఈ మధ్య సర్లేండి ఇంకా ఆ షించాను గడ్డ నీళ్ళు ఎత్తుకుదాము ఆ షిన్చన్గాడు ఎక్కడున్నాడో నా కూరికే పొద్దున పొద్దున్నే బీపీ తెప్పిస్తాడు గిడిషిడు నేనేం చెప్పా వెళ్ళి గుడ్లు పాలు తీసుకుని రమ్మంటే ఇంత లేటా ఏదో యుద్ధాన్ని పోయినట్టు గంటల గంటలు పోతుంటాడు సర్లైన్ గేసి ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను తొందరగా వచ్చేసి ఇంటికి అయితే వచ్చానమాట చించాన్గా నెతికేసి తొందరగా తీసుకొచ్చేసి ఎందుకంటే టైం వచ్చేసి ఇప్పుడు టూవెల్ అవుతుంది మనకు ఫోర్కి వచ్చేసి సునామీ వస్తుందంట అంట రిపోర్ట్లో చెప్పారు వెదర్ రిపోర్ట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనం తొందర ఇంటికైతే అయితే వచ్చేయాలన్నమాట అదే కేసు ఇంకా మన దగ్గర ఉండేది మనం కానీ కొంచెం లేట్ వచ్చామనుకోండి ఇంకా సునామీలను కొట్టుకెళ్లిపోతా వెళ్ళిపోతా షాప్ కూడా వస్తాను అడిగేసి షాప్ గడ్డి ఏం చేశారంటే ఇంట్లోనే కూర్చోబెట్టేసానుమాట మనకు బంకర్ అయితే ఆ బంకర్లోనే మన షాప్ కానీ పండబెట్టా సర్లెన్ ఇంకా ఇంకెళ్ళా సించాను కానీ తీసుకొచ్చి ఆద్దాము ఇక్కడ ఆడికి చెప్పాడున్నాడు షించాను అడ్రే షించాను నా బండి ఇక్కడే ఆపేస్తాను గేసి ఇంకా ఆంటీ ఆంటీ ఎందుకంటే భయపడతారా ఉండండి ఆంటీ రెండు నిమిషాలు ఏందంటే ఇది సర్లేని గేసి ఇదే అనమాట పెద్ద మార్కెట్ ఏంది ఒక షాపు లేదు ఇక్కడ అన్ని మూసేశారా ఆంటీ ఏందంటే అన్ని మూసేశారు అంకుల్లేమో కొడతారు ఆంటీలేమో తడతారు వద్దంకుల్ మీ అంత బాడీ నాకు లేదు అంకుల్ వద్దంకుల్ రా తీసుకో తీసుకో చెప్పే అంగులు వద్దు వద్దు అంటే వచ్చి కొడుతున్నాడు సర్లని గేసి ఇక్కడ ఏంది తెలియదు అరే రే గా ఉండ రెండు నిమిషాలు తీసుకో తీసుకో సరదాగే సరదా కొట్టావన్నమాట అవును చించాను కూడా ఇక్కడ రావు మావా ఇక్కడ మాత్రం చించాను గడ తెలియడు ఈ బాక్సుల్లో కూడా అన్నమాట అసలు వచ్చేసి ఆడకి వచ్చాడా అదే నాకు డౌట్ కొడుతుంది అనమాట ఓ బ్యాస్తానుకేసి ఇంకా దొరకలేదనమాట వెళ్ళి ఇంకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే వద్దాము అంతేకేసి ముందరే పోలీస్ స్టేషన్ అయితే ఉంది అరే బండి ఇక్కడ ఉంది కదా రెండు నాకు మాత్రమే డౌట్ పడుతుంది కలిసి ఇంకా అనుకుంటాను నా ఆయడికి ఏమైంది అనేసి ఓ పని చేస్తాను కేసు ఇంక నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇస్తాను అనమాట మనసు ఇంచానుగా ఏమైపోయా అడ్రస్ ఇచ్చానుగా నీకెందుకురా నీకెందుకురా ఇలాంటివన్న సైలెంట్గా నడుచుకొని పోయి గుడ్లు పాలు తీసుకొని రామంటే అతి చేయమంటే అతి చేస్తాడు కానీ సక్రమంగా ఓ పని చేయడు బాబా పద్ధతి లేదయ్యా పద్ధతి లేదు విజన్ లేదు డెడికేషన్ లేదు డిసిప్లిన్ లేదు ఏంది లేదు అడికి ఏందో నా ఊరికి బీపీ తెప్పిస్తాడు కేసీషించే అని గంట సర్లేండి ఇంకా ముందర పోలీస్ స్టేషన్ అయితే ఉందనమాట ఇంకెళ్ళి కంప్లైంట్ కొడదాము ఏందో నాకు అర్థం కావట్లేదు ఆఫీసర్ గుడ్ మార్నింగ్ ఏం చేయలేను ఆఫీసర్ గైజ్ ముందర వచ్చేసి ఆఫీసర్ అయితే ఉన్నారనమాట ఆఫీసర్ నమస్తే ఆఫీసర్ మా తమ్ముడు మిస్సింగ్ ఆఫీసర్ ఎట్టుంటాడంటే చిన్న పిల్లోడు ఆఫీసర్ కొంచెం రెడ్డి షర్ట్ వేసుకొని ఉంటాడు ఆడి పేరు ఆడు వచ్చేసి ఆడ మీ తమ్ముడా అవును అవును సార్ మా తమ్ముడే సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ కొంచెం తొందరగా మా షించాన్ని కొంచెం కాపాడండి రాసుకోండి ఆఫీసర్ రాసుకోండి పేరు చించాను అవసరం లేదు కానీ ఆడొచ్చేసి పొద్దున కొంచెం కథలు పడ్డాడు అందుకే లోపలేసాము ఆడొచ్చేసి వన్నే కొడతాడా ఆడింత లేడు ఆడికి మొత్తం డిసిప్లిన్ నేర్పించిన తర్వాతే బయటికి పంపిస్తాం ఇంకా మీరు వెళ్ళొచ్చు ఆఫీసర్ మా వాడు ఏం చేశాడు ఆఫీసర్ చెప్పండి ఆఫీసర్ చెప్పాను కదా రా ముఫ్ బాయ్ నుంచి ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి నీకు మీ వాడు వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ని కొట్టాడు ఆ డ్యూటీలో ఉన్నప్పుడు కథలు కథలు లాస్ట్ అండ్ పోలీస్ అంటే ప్రతి వాడు కథలు అయిపోయా ఇంకా బయటపాడేందు మన చించాన్గా వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ని కొట్టాడు అంటే ఆడికి చెప్తాను గెలుకోద్రా గెలుకోద్రా అంటే గెలుకున్నాడు ఆడు మామూలు వ్యక్తులతో వ్యక్తులతోడికి గెలుకుంటే మినిమం గెలుకుంటాడు తరలని ఇప్పుడు నేను ఎట్ట చించాను కానీ కాపాడేది ఎట్ట కాపాడాలి ఎట్ట కాపాడాలి గైస్ నా దగ్గర ఒక పౌరు ఉందన్నమాట ఆ పౌరు ఇప్పుడు చేయాలి ఆ పవర్ వచ్చేసి నాకు ఒక బాబాగారు అయితే ఇచ్చారు ఆ బాబాగారు ఏం చెప్పారంటే దీన్ని వచ్చేసి ఆపద సమయంలో నువ్వు వాడన్నారు ఇప్పుడు మనకు ఆపద అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఆ పవర్ అయితే వాడాలి ఆ పవర్ వచ్చేసి మనం వేసుకోవాలంటే ఒక ప్లేస్కి తెలాలన్నమాట ఆ ప్లేస్ వచ్చేసి ఎవడు చూడకూడదు అలాంటి ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు వేసుకొని రావాలి ఆ పవర్ ఇక్కడ వేచ్చా ఇక్కడ అందరూ చూసేసారు గైస్ ఎందుకంటే మొత్తం బొక్కలు అయితే ఉన్నాయి ఆ పౌరుద్యోగులు ఏంటి బొక్కలైతే ఉండకూడదు అనమాట ఎవరు చూడకూడదు అలాంటి కి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనము బంకేసి ఇంకెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇంకా పవర్ పోరేసుకొచ్చి ఇంకా సించాను కానీ కాపాడాలి ఇంచానుగా మీ అన్నున్నాడు రా మీ అన్నున్నాడమ్మా నేను కాపాడే బయటికి అంతే గేసి మనం చించాను కానీ కాపాడాలి ఇంకా వాళ్ళు మాత్రం వదలరంట ఏసారంట లోపలికి సర్లేండి ఇంకా మన తమ్ముడిని మనమే కాపాడుకోవాలి అందుకు ఇంకా తప్పే అయినా సరే ఇంకా మన తమ్ముడు కాబట్టి ఇంకా ప్రయోగం చేస్తా ఓకే అబ్బా ఇంకా ఇక్కడ వేసుకోవచ్చా పౌరు ఇక్కడ వేసుకోవచ్చు లే సెట్ మాత్రం ఉంది ఇక్కడ సర్లైన్ గేసి ఎవడు చూడట్లేదు అనమాట ఇక్కడ వచ్చేసి మొత్తం అంత అబౌండెడ్ ట్రైన్ మొత్తం ట్రైన్ ఇక్కడ తిరగవన్నమాట అనమాట అబౌండెడ్ అయిపోయింది అప్పట్లో అప్పట్లో మా నాన్నగారు అప్పట్లోనే అబౌండెడ్ అయిపోయింది ఇది సర్లైన్ ఇక్కడ వేసుకుందాం పౌరులు ఇంకా పవర్ వేసే ముందు లబోదిబో 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 డ్ర అయిపోయింది పవర్ వచ్చేసింది ఇదే గైసా చూపిస్తా చూపిస్తా పవర్ వేయలేదనమాట మనకు స్పీడ్ వచ్చేస్తుంది అదే గైస్ ఇప్పుడు మన పవర్ మా బాబా గారు నాకు ఇస్తే మినిమం అయితే ఉంటదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బా ఇంకా మన చించాను కానీ తీసుకొచ్చేద్దాము ఇప్పుడు వచ్చి నన్ను ఎవరు ఏం చేయలేదు కేసు ఇంకా అందరిని నల్లారిస్తా అనమాట మన స్పీడ్ వచ్చేసి థౌజండ్ పోతాం అది మన స్పీడ్ కెపాసిటీ అనమాట జరుకోరా బచ్చా జరుకో ఈడేంటి రే యాటికి వచ్చింది రే ఈ అలాగే తీసుకెళ్ళిపోతా ఉన్నాను రెండు నిమిషాలు తీసుకో 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 అదే ఓకే సలబడు సలబడు గైస్ మన స్పీడ్ ఎంత భారీగా అవుతుందో ఈ ప్లేన్ని సేత్తోనే అది మన పవర్ అంటే ఒకే ఒక సైరా ఒక సై ఒక చాలు మనకు ఇంకేయడానికి అది మన ఉన్న పవరు డెడికేషన్ సర్లండి ఇంకా మొత్తం అయిపోయింది అనమాట రే ఉండరా రెండు నిమిషాలు నువ్వు ఏడ్రా ఎక్కిచ్చేదా ఏడు నువ్వు ఎక్కించేది అండ్ గైస్ మనం మోస్ట్ టైం కూడా స్లో చేయచ్చా అనమాట అది వచ్చేసి మనకున్న వేరే పవరు అది మన పవర్ అంటే సరే ఇంకా మొత్తం అయిపోయింది వెళ్ళి ఇంకా మనం చించాను కానీ కాపాడుదాం అండ్ మాత్రం లోపల వేసి కుమ్ముతున్నారంట చించానుగా మీ అన్న ఉన్నాడమ్మా మీ అన్న అన్నున్నాడమ్మా వస్తున్నాడమ్మా మీ అన్న ఏందయ్యో ఇది ఒక ఏటి గుద్దింటే బండేంద్ర స్వామి ముక్కలు ముక్కలు అయిపోయింది అది కేసి మనకున్న పవర్ మామూలు పవర్ కాదు ఇది భారీ పవర్ అన్నమాట వేస్తే ఒక ఏటే రెండో ఏడు ఉండదు మొత్తంతా గుజిక వేసుకోండి ఇంకేముంది చెప్పండి గుజిరికేసుకోండి ఇంకా నాతో గెలుకోకండి అమ్మా నాతో గెలుక్కుంటే చుక్కలు చూపిస్తా నా బాడీ బాక్స్ ఆఫీస్ అయిపోయింది అయిపోయింది వయసు పవర్ మాత్రం చాలా బాగుంది చూడండి మొత్తంతా లో స్టాప్ చేసామంటే స్లో చేసాం అనమాట స్టాప్ చేయలేము స్లో చేసాం అది మన డెడికేషన్ అంటే అయిపోయిందా 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 ఫ్రాంక్లిన్ వచ్చాడు ఫ్రాంక్లిన్ వచ్చాడు ఆఫీసర్ ఇంకా మా తమ్ముడిని తీసుకెళ్లిపోతా తీసుకెళ్లిపోతాడు పట్టుకోన ఉన్నాడు ఉతుకుతున్నాడు రా రే ఇంటికి వస్తాను పిల్ల బచ్చా పదేసి ఇంకెలి ఇక్కడి నుంచి షిన్చాన్ ఎక్కడ ఉన్నాడు రే షింఛాను ఏడున్నావా నువ్వు నా స్పీడ్ మాత్రం భారీగా అవుతుంది అనమాట నేను మనం కొంచెం స్పీడ్కి వెళ్ళాను అనుకోండి గోడలన్నీ పడిపోతాయి అది కేసు మనకున్న స్పీడ్ మనం గనం గోడలు కొద్దకూడదు గుద్దామనుకోండి ఎత్తిపోతాయి అనమాట మా మా మసాల్ సాల్ సాల్ వద్దు వద్దు ఈ బిల్డింగ్ మొత్తం పడిపోద్ది అది కేసు మనకున్న పవర్ మామూలు పవర్ కాదు ఇది ఇది వచ్చేసి ఓన్లీ మనం ఆపదలో ఉన్నప్పుడే యూజ్ చేస్తాం అనమాట ఎక్కువ యూజ్ చేయము అదే రోమన్ రైన్స్ అన్న జై రోమన్ రైన్స్ ఏ సాలి పై ఇంకా ఇక్కడ మాత్రం షించాను కదా లేడనమాట ఈ ఈడు మ్యాచ్ కింద ఉంటాడు కేసు ఎందుకంటే కింద అనమాట అన్ని సెల్స్ అయితే ఉంటాయి షించాని మెన్నొచ్చాడమ్మా షించాని ఆడున్నాడే షించాను ఇక్కడ లేడా రే షించానుగా ఏడున్నావురా రే ఉమ్మ షించానుగా ఇక్కడెత్తున్నాడు రారా సించాన్ మీ అన్నొచ్చాడు రా రే గా మీ అన్ననమ్మా రా అమ్మా వెళ్దాం ఇంకా నేనుండగా నిన్ను ఎవడరా పట్టుకుండేదా దో నువ్వు ఆడేనా ఉండు తీసుకొచ్చేస్తాడున్నట్టు రే ఆ స్పీడ్ ఇక్కడ బయట వెళ్ళిపోయాడు అనమాట అది స్పీడ్ మనుకున్న స్పీడు తల్లెరా షించానుగా లేదాపా బారా షించానుగా గా నీకు కూడా పౌర్లు కావాలా నువ్వు పిల్లబచ్చే గాడిలే ఇలాంటి పర్లు వాడలేవు కొంచెం పెద్దగా అప్పుడు ఇస్తాను ఇంకా గైసి మొత్తాంతా మన ఆస్తి అంటారా సించాన్ గారికి అనమాట సార్లే సార్లే ఇంకా వెనకలి నుంచి వచ్చే ది అబ్బా బాబా ఏ ఉందా పవరు ఈ పవర్ చాలా రోజుల తర్వాత ఇది వాడనమాట అప్పట్లో మన మైకేల్ గారిని ఎస్కేప్ చేయడానికి అయితే వాడా ఇప్పుడు వస్తే మన చించాను గారిని అనమాట చించాయన్ గారు ఇంటికి వెళ్ళరా ఇంకా ఇంటికి వెళ్ళిపోయి పడుకోపోయి ఇంకా వెళ్ళేటప్పుడు గుడ్లు పాలు తీసుకెళ్ళు మళ్ళీ నువ్వు కత్తలు పడుద్దాం ఎక్కడ తీసుకెళ్తా అంటే పక్కన షాప్ ఉంది ఆ షాప్లో తీసుకెళ్ళు బాకీ రాసుకోమని చెప్పు మళ్ళీ ఇస్తామని చెప్పా వీళ్ళతో కాసేపు ఆడుకొని వచ్చేస్తానా ఈ పవర్లు మాత్రం భలే ఉంటాయి కేసు ఇంక అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇంకా ఈరోజు ఒక గంట అయితే వాడేద్దాం అనమాట గంట తర్వాత ఇంక వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా ఓన్లీ వచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు గంటలు అయితే ఉంటాయన్నమాట ఆల్రెడీ నీ నాలుగు గంటలైతే అయిపోయింది నాకు ఒక గంట అయితే ఉండొచ్చు కేసి ఇంకో గంట అర్ధ గంట అయితే ఉండొచ్చు అనమాట మొత్తం ఇప్పుడు బ్యాటింగ్ అయితే చేస్తా చేస్తా నా సత్తా చూపిస్తా కమాండర్ ఆఫ్ ఫ్రాంక్లీన్గా బరిగి నేను కట్టుగానే ఉన్నాం మేము కట్టుగానే ఉన్నాం మేము కట్టుకుంటే ఎవడో ఉన్నాను నా ఆ ప్లేడు సాలలే సార్లే సాలే సాలలే అదే చిన్నబడి అద్దే వాటి టైమ్ను స్లో ఏజ్ గేసి ఇంకా ఆంటీ జరుగుకున్నా అంటే మనం కానీ ఎవరిని అనుకోండి ఆ బాడీ బాక్స్ ఆఫీస్ అనమాట అంత స్పీడ్ అవుతూ ఉంటుంది సరళిని గేసి ఇంకా దీంతో కాసేపు ఆడుకొని ఇంటికి తెలియబా అనమాట ఈ పౌరులు మాత్రం భారీగా అయితే ఉంటాయి వెళ్ళి ఇంకా లెస్టర్ కడి కూడా చూపిద్దాము ఆ లెస్టడి ఈ మధ్య కొంచెం ఎక్కువ చేస్తాడు అనమాట రాత్రి వచ్చేసి ఫోన్ చేశాడు కేసి ఏదో హైట్ చేద్దాం అనేసి ఏం చెప్పానంటే నేనైతే ఇన్వాల్వ్ అవను మీరు మీరు చేసుకుంటారు అంటే ఆడొచ్చి తప్పుడు నా మీద పగబెట్టాడు అనమాట ఏదో కొంచెం ఏదో చేస్తాను నా గురించి ఆడికి చూపిస్తా చూపిస్తా ఆడి గుడి వెళ్ళి చూపిస్తా అండ్ నెక్స్ట్ ఆ మైఖిల్ గడికి అనమాట ఆ మైఖిల్ గా ఇంకా ఎక్కువ చేస్తాడు అందరికి చూపిస్తా అయిపోయింది పవర్ వేసుకున్నాం కాబట్టి ఇంకా మనకు ఆ మూడు ఆ శాసం అయితే వచ్చేసింది కదండి ఉద్దాం అందరినీ ఉతుకుతా 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 లాస్ ఆంజ్ ప్రజలారా నా బాడీ చూడండి అయ్యా నా బాడీ చూడండి అయ్యా చాలే 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 ఇంకా బరిగిత్తు సునామీ సునామీ తెప్పిస్తా ఉమ్మా ఉమ్మ ఏగాలు వచ్చింది వచ్చిందిరా మా ఇదేంది కొత్త పవర్ ఇది ఓహో మనకు వచ్చి నెల నెల కొన్ని కొత్త పౌరులు అయితే వస్తాయంట ఈ నెలలో కొత్త పౌరులు అయితే వచ్చిందనమాట గ్యాలెట్ సునామీ మాదిరి అదే తుఫాన్ మాదిరి సృష్టించే పోరు మనకు ఓకే బాగుందన్న మొత్తం అంతా తర్లేనికేసి ఇంకా ఈ పౌరులు వచ్చేసి ఒక ఇరవై నిమిషాలు వెళ్ళిపోతాయంట అంట మొత్తం వాచ్ చూపిస్తాను దీనికి వాచ్ ఉంది కేసు మా బాబాగారు వచ్చి మొత్తం వాచ్ అయితే ఇచ్చారనమాట ఆ లో మొత్తం చూపిస్తూ ఉంటది ఇంకొక ఇరవై నిమిషాలు అయితే ఉంటాయంట పర్లు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం తల్లి పంపకొట్టుకుందాం అంతే అనమాట చల్లే 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 ఇంకా పరిగిద్దు ఓ అయ్యా కాపాడండి అయ్యా ఇవాడున్నానయ్యా నేను ఏందయ్యా ఈ స్పీడ్ చించానగా పాలు ఎత్తుకెళ్ళిలిపావా ఓకే ఇంట్లో సైలెంట్ కూర్చో ఎన్ని గుట్లు తీసుకున్నావు ఎనిమిది గుట్లు తీసుకున్నావా సర్లే ఇంకా నువ్వు రెండు తినేసి నాకు రెండు నుంచు ఆ రెండు వచ్చేసి మన చాపు గడికి కేసి ఓకేనా నువ్వు మళ్ళీ లాక్కొని తినొద్దు గారు వచ్చి నాతో మాట్లాడుతున్నాను అనమాట అది వచ్చి సింకోవర్ కేసి ఇంకా మనం వచ్చేసి ఎవరితో నా బ్రెయిన్లతో మాట్లాడచ్చు అనమాట సింఛాన్ గారి కట్ చేసా లెస్టర్ కార్తో మాట్లాడదు లెస్టర్ కాడితో కూడా మాట్లాడచ్చు అది మనకున్న అన్నమాట దీంట్లో మెయిన్ ఇదే కేసి ఇంకా మనం వచ్చేసి ఎవరితోనే మాట్లాడచ్చు మనకు అన్ని పౌరులు ఇంకా గాలి ఎగిరికినా గాల్లో కూడా ఎగురుతాం మొత్తం చేయిపోయానుకో దడా 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 దడ ఉగొచ్చు అనమాట అదికేసి పవర్లు మనకు భారీగా అయితే ఉంటాయి అన్నమాట సర్లైనసే ఇంకా ఆడుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతా దింపు 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 అదే ఈ పారాషూట్ ఏంది వేస్తామని నా కూరు కూరుకు తీసుకో తీసుకో సారీ అంటే ఏమనుకోద్దండి ఏ ఈ తిప్పు 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 తిప్ప అే ఏందయ్యా ఈ తుఫాను ఏ నీళ్ళలో కూడా అబ్బా ఇది కూడా పోరు అనమాట మన నీళ్ళలో కూడా వెళ్ళచ్చా ఏ కమాని ఇంకా నీళ్ళలో పా జాఖామేనా జురుకో జుర్కో జురుక్కో జోన్ గైస్ ఆ స్పీడ్ అమ్మ వెళ్తా అంటే భారీగా అవుతుంది అనమాట చల్లే చల్లే ఏందంటే ఓటమి జాగింగ్ చేస్తున్నారా ఏందో గేసి మన లాస్ట్ అండి అసలు అలా టైం ఉండదు ఏంది ఉన్నది అనమాట ఎప్పుడు పడితే అది చేస్తూ ఉంటారు ఓ పద్ధతి ఉండదు ఓ విజన్ ఉండదు ఏంది ఉండదు అనమాట వేసుకో పోసుకో అంటూ ఉంటారు సర్లేండి ఇంకా మన పని కానీ అని చేద్దాము కమాండర్ ఆఫ్ ర్యాంక్ లేని బొలి బొలి అదే అద్దీ చెట్లల్లో తుప్పల్లో అట్టి కంటే అదే మా అమ్మ ఏం స్పీడ్ రాస్తామీ కొంత స్పీడ్ అయితే పెరిగింది ఇంకా లాస్ట్ టైం వచ్చేసి సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే వేసాయనమాట ఈ సూటు బాబా ఇప్పుడు మాత్రం భారీగా అయితే ఉంది తిప్పు 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 అరే బస్సు ఏ ఏ ఏ బస్సు ఏంది మా ఇది బస్సు కూడా లోపలికి వచ్చేసింది కదా రే ఇదేందయ్యా ఈ పవర్ రే ఉంట్రా 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 ఉంటా ఆంటీ ఆంటీ అంటే ముందుకు ఎక్కిచ్చేస్తుంది ఏందాంటి నా బాడీ చూడండి ఆంటీ ఒకసారి ఏందాంటి మీరు పైకి ఎట్టండి ఎక్కిచ్చేది తర్లని చేసి ఇంకా మా లేమర్గా అయితే ఎప్పుడో మెసేజ్ ల్యామర్ లేమర్గాడు ఏం చెప్తాడంటే మనం వచ్చి ఒక హైస్ట్ ప్లాన్ చేద్దాం అంటున్నాడు లేమర్ గార్డ్తో చేసి ఇంకా లెస్ట్ కార్డ్తో చేయకూడదు అనమాట ఆ లెస్టర్ గాడ్ వచ్చేసి మొత్తం ఆడుతూ ఉంటాడు మనం కానీ హైస్ట్ చేసాం అనుకోండి దాంట్లో వచ్చేసరికి ఎయిటీ పర్సెంటే తీయాలి మనం ఓన్లీ ట్వంటీ పర్సెంటే తీసుకోవాలన్నమాట మొత్తం కుళ్ళాట్లే ఆడివి ఆడతా ఇంకా నేను ఉండను కదా ఇంకా అదే మన ల్యామర్ గా అయితే ఇంకా ఆడికి ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ అనమాట చేస్తాను కదే హైస్ట్ అయితే ఉందన్నమాట మన డైమండ్ కెసిన్లో ఎల్వాంగ్ నుంచి ఇంక ఈ పౌర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా వడ్డా ఆద్దాం ఇంకా ఈ పౌర్లు వచ్చి నైల్స్ చూస్తాయి పది నిమిషాలు అయితే ఉంటాయి అన్నమాట పది నిమిషాల్లో ఇంకా మొత్తం యాడింగ్ చేద్దాం ల్యామర్గాడికి ఇప్పుడే ఫోన్ చేసి మొత్తం ఒకే చేస్తాను అరే ల్యామర్గా మొత్తం సెట్ చేయ బండా బండి వస్తారు లేదరామ్మా నడుచుకుంటూ వచ్చేస్తా నా పౌరులు ఉన్నాయా రే నా పౌరులున్నారావు ఫోన్ పెట్టయ్యా ఏడ చెప్పు కేసు ఓకే వచ్చేస్తా రెండు నిమిషాలు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఇంకా మొత్తం ప్లానింగ్ అయిపోయింది అయిపోయిందనమాట ఈడే పడ్డయ్యా ఈడు తీసుకో తీసుకో రే రే బిల్డింగ్లో కాదురా స్వామి ఓనర్ నోరు కొట్టుకుంటాడా ఆడేందా ఆడు బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాడు రే స్వామి ఓనర్ ఉన్నాడా రే మెట్తో కొడతాడు ఇదేందా ఇదే టైం ఆపేసి అనమాట చాలే 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 నేను ఎప్పుడు చెప్తే అప్పుడు అవగా ఉగద్దు ఉగొద్దు నేను ఎప్పుడు చెప్తే అప్పుడు ఉడగా ఒకరా ఓకే రెండు నిమిషాలు అట్టే అట్టే ఉండి అట్టే అట్టే రే 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 ఉంటా ఉంట్రా ఉంటరా ఇప్పుడు బా ఇప్పుడు బా వదిలే 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 అదే కింది బా కింది బా కింది బా పై బాదా తీసుకో తీసుకో కరెంట్ కూడా ఉంది మన దాంట్లో అది మనకున్న పోరనమాట ఓకే గేసి ఇంకా టైం వచ్చినప్పుడు రెండు అవుతుంది అనమాట టైం ఇప్పుడు రెండు అవుతుందనమాట ఇంక మనం తొందరగా తెలిపాలి సునామీ స్టార్ట్ అయిపోయిందంట పని గేసి వెళ్ళివా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పడుకుందాం అనమాట మొత్తం అవి గాడ కాడ వాళ్ళు వెళ్ళి గుడ్లు పాలు తీసుకుంటారు రా అంటే ఆడు ఏదేదో చేసి వచ్చాడు సర్లని గేసి ఇంకా మన ఇంట్లో గుడ్లు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళి ఎగ్దోసులు వేసుకుందాము ఎగ్దోసులు వేసుకొని ఇంకా ఒడుగుంటాయి అయిపోయింది ఇంకా మొత్తం ఎనర్జీ ఇంకా రెండు నిమిషాలు అయితే అన్నమాట ఈ పౌరులు అవునప్పుడు మనం హైస్కి వెళ్ళాలి కదా ఇంకా అర్థం హైస్ట్కి వెళ్దాం లేదా సర్లేండి ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత వెళ్దాంలేండి ఇంకా నా మాత్రం ఇంకా మూడు లేదనమాట అలా మొక్కలు ఎవరు చేస్తారు సర్లేని గేసి ఇంకా వెళ్ళిపోతే ఎక్కడి నుంచి పా నీళ్ళలో పగాసే పాడుకొని ఇంక వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అనుకోమని పెరుగుతుంది తర్లేని గేసి మీకు వీడియో నచ్చి లైక్ చేసి చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి వచ్చి ఒక ఫోర్ అంటే కొట్టేయండి కం కంప్లీట్ చేయండి గేసి మీరు లైకులు కొట్టట్లేదు కొడతానే కదా మనకు కొంచెం చేసేదానికి వచ్చింది లేకుంటే పడుకోమంటే పడుకుంటాను మీరు లైకులు కొడితే ఇంకా చేస్తాను అనమాట లేకుంటే పడుకుంటాను నేను అట్టే పడుకునేది మీరు మాత్రం లైకులు పెంచుకోండి కానీ సర్లే గేజ్ ఇంగ్ వెళ్దాం అంతర్కు బాయ్ గేస్